నా పేరు నందు అండి. నేను ఇంతకు ముందు రెండు మూడు సినిమాలు చేశాను, సరిగ్గా ఆడలేదు. సో ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ద్వారా అందరు హీరోలకి బాగా సక్సెస్ఫుల్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అలా ఉంటుంది. నాకు ఇంకా నేను సక్సెస్ అవ్వకుండా రెండు ఇన్నింగ్స్ లో గ్యాప్ వచ్చింది. బట్ వెరీ ఫ్రాంక్లీ చాలా గ్యాప్ తర్వాత మంచి జడ్జ్మెంట్ తీసుకుని చాలా ఏ సినిమా పడితే చేద్దాం చాలా రోజులు ఆగి ఇప్పుడు మంచి పెద్ద బ్యానర్ లో సినిమా చేస్తూ గోవింద్ అన్న అయితే లాస్ట్ ఇయర్ సినిమా స్టార్ట్ అవ్వాలి, సమ్ కొన్ని ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. సో ఆ కథ కాకుండా ఇంకో కథ ఏం చేసుకొచ్చి మళ్ళీ మన టీమే మనం ఒక సినిమా చేద్దాం అన్నప్పుడు ఈ కథ చెప్పారు. ఇది కమర్షియల్ ఫిల్మ్ అని నేనైతే చెప్పను, ఒక వెరీ జెన్యున్ అటెంప్ట్ టువర్డ్స్ అ లవ్ స్టోరీ. ఒక చాలా ఫీల్ గుడ్ జెన్యున్ స్క్రిప్ట్ అండి, తీయాలని తీస్తున్న సినిమా కాదు. వెరీ గుడ్ స్క్రిప్ట్, డెఫినెట్లీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా యావరేజ్ అయినా కాకపోయినా ఫ్లాప్ అయినా మంచి సినిమా అనే పేరు డెఫినెట్ గా వస్తుంది. హిట్ సినిమా అని నేను చెప్పలేను, బికాస్ మంచి సినిమా చెట్ సినిమా మాత్రమే మా చేతిలో ఉంది. డెఫినెట్ గా ఒక మంచి సినిమా ఒక మంచి ప్రోడక్ట్ ప్రేక్షకులకి 100% ఇస్తాం. నేను దివ్యా నాగేష్, అందరూ చాలా చోట్ల చూస్తుంటారు చైల్డ్ ఆర్టిస్ట్ గా. యాక్చువల్లీ నా ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశాను, తమిళలోను తెలుగులోను. పౌర్ణమి అరుంధతి అంత అరుంధతి రచన చేజముగా చూస్తుంటారు. ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ హీరోయిన్ గా తమిళలోను చేస్తున్నాను. అండ్ తెలుగులో ఇన్ని రోజులు ఒక మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. డాడ్ ఇప్పుడు చెప్తారనమాట, లైక్ అన్ని చేయడం కాదమ్మా ఆలోచించి చేద్దామని. రైట్ చాయిస్, ఎందుకంటే వెయిట్ చేసిన దానికి పర్ఫెక్ట్ ఫిలిం దొరికిందని చెప్పచ్చు. ఇంతవరకు నేను చేసిన అన్ని సినిమాల్లోనూ ఒక స్కోప్ ఉండాలి నాకు యాక్ట్ చేయడానికి. అండ్ ఈ సినిమాలోనూ అలాగే చాలా మంచి స్కోప్ ఉంది. నాకు మాత్రమే కాదు నందు సార్కి అందరూ పార్ట్ పార్ట్ గా యాక్ట్ చేస్తాం, ఐ మీన్ కష్టపడతాం. అండ్ ఈ ఫిలిం గురించి చెప్పాలంటే నేను నాన్న అబద్ధం చాలా మంచి స్టోరీ. యాజ్ యూజువల్ వాళ్ళు చెప్పినట్టు ఒక లవ్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అని చెప్పచ్చు. నాకు చాలా నచ్చింది స్టోరీ, పాటలు బాగున్నాయి అని చెప్పారు, నేను ఇంకా వినలేదు. యాక్చువల్లీ నందు సార్ అడగాలి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అన్నిటికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. ప్రొడ్యూసర్ సార్కి, తిలక్ సార్కి, గోవింద్ సార్కి చాలా థ్యాంక్స్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సో మేమందరూ మీ బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ సినిమాని చూడండి, మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. శ్రీ రాజరాజేశ్వరి సోమేశ ప్రొడక్షన్స్ అధినేతగా నేను ఈ చిత్ర నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో నేను తమిళ్లో నమ్మండి కాదులే అని ఒక సక్సెస్ఫుల్ మూవీ ప్రొడ్యూస్ చేశాను. తర్వాత కళా తపస్సు కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో శుభప్రభ అనే మూవీ కూడా నేను నిర్మాతగా చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈరోజు మా సోదరుడు గోవింద్ వరహ డైరెక్టర్ ఆయన చెప్పినటువంటి కథ విని ఎంతో తృప్తి చెంది ఇటువంటి సినిమా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు, మంచి ఘనవీతి సాధిస్తుందనే విశ్వాసంతో ఈ సినిమా చేయడానికి నేను నా సోదరుడు నాగిరెడ్డి గారు ముందు రావడం జరిగింది. కె నాగిరెడ్డి గారి సమర్పణలో నేను తీసే సినిమా నేను నాన్న అబద్ధం. చక్కని ఎక్స్ట్రార్డినరీ లవ్ సినిమా. ప్రేక్షకులు ఏది కోరుకుంటున్నారో 2 సంవత్సరాలు స్టడీ చేసి తీస్తున్న సినిమా. ప్రేక్షకులు మరి అది నేను స్టడీ చేసింది కరెక్టో కాదో అనేది ప్రేక్షకులు చెప్తారు. గోవింద్ గారు చెప్పిన కథ ఇన్స్పైర్ అయిపోయి నేను వెంటనే ఈ ప్రాజెక్ట్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఏదైనా పెద్ద నిర్మాతలు ఆయన ఎత్తుకెళ్ళిపోతారని భయపడిపోయి మన తిలక్ గారిని సంప్రదించి, మన నాగిరెడ్డి గారిని సంప్రదించి ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేశాను. ఇందులో నాన్న క్యారెక్టర్ చేస్తున్నాను నేను. సభాముఖంగా మీ అందరికి నమస్కరించుకున్నాను. ఈ సినిమాలో గోవింద్ భయ్య నాకు యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇంతకుముందు మేము ఏదైనా కలిసి పనిచేయాల్సి ఉండే. సో ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళీ ఈ సబ్జెక్ట్ తీసుకుని వచ్చినప్పుడు తను నాకు బడ్జెట్ కంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చాడు ఈ సినిమాకి. సో ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఏమి డైరెక్టర్ అయినా తన ఓన్ స్టైల్ని బయటకు తీసుకురావడానికి కష్టపడతాడు. సో నేను ఇప్పటి వరకు చేసిన మూవీస్ అంతా రీచ్ అవ్వలేదు పబ్లిక్కి, నా ఆడియో కానీ నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనే ముద్ర వేయలేదు ఇప్పటివరకు. సో నాకు తెలిసి 100% ఈ మూవీ నన్ను ఇండస్ట్రీలో అందరికీ రీచ్ చేస్తుంది, నా ఆడియోని నా మ్యూజిక్ని అని నేను నమ్ముతున్నాను. సో నేను కూడా 100% మనసు పెట్టి ఈ సినిమాకి పనిచేశాను. అలాంటి సిచ్యుయేషన్స్ నాకు ఇచ్చాడు డైరెక్టర్ గారు, ప్లస్ నందు నా ఫ్రెండ్. సో ఇప్పటివరకు నేను ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ రాశాను పాడాను. సో ఆ సినిమాలో హీరోలతో పరిచయాలు కూడా లేవు నాకు, కానీ ఫస్ట్ టైం నా ఫ్రెండ్ నాకు తెలిసిన ఒక హీరో నాకి నేను వర్క్ చేయడం అనేది కొంచెం నాకు థ్రిల్లింగ్గా ఉంది.
ప్లస్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఫస్ట్ అటెంప్ట్ లోనే విశ్వనాథ్ గారు లాంటి ఒక మహాదర్శకుడితో శుభప్రదం లాంటి సినిమా తీయడంతోనే ఆయన టేస్ట్ ఏంటో తెలుస్తుంది. సో అది ఆయన రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో దానికోసం నేను చాలా బాగా పనిచేశాను. అన్ని విధాలుగా ఈ సినిమా నాకు మంచి సినిమా.